హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది నేను మగ్గం వర్క్ చేసి పెయింటింగ్ అనేది చేశాను ఈ డిజైన్ అనేది మగ్గం వర్క్ పెయింటింగ్ పూర్తిగా చేయడం అనేది జరిగింది ఇది స్ట్రోక్ పెయింటింగ్ అంటారు అనమాట ఈ స్ట్రోక్ పెయింటింగ్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న పెయింటింగ్ అనమాట ఇది శారీల మీద మగ్గం మీద ప్రతిదీ కూడా మగ్గం వర్క్ మీదే మగ్గం చేసిందే కాకుండా మీరు దీన్ని పెయింటింగ్గా చేసుకోవచ్చు చాలా ఈ చూసారా పింఛాలనేవి కూడా చూసారా ఎంత స్ట్రోక్స్ అనేవి వచ్చాయి నైస్ స్ట్రోక్స్ అనేవి ఆ ఫ్లవరు ఇవన్నీ ఏంటంటే ఇది ఎప్పుడు ఉండిపోయే పెయింటింగ్ అనమాట చక్కగా ఈ పెయింటింగ్ అనేది చేసిన తర్వాత మీరు ఇలా అనేది ఒక ఫ్రేమ్ అనేది కట్టించాము మేము ఆ ఫ్రేమ్ గురించి పూర్తి వివరాలు చెప్తాము ఈ స్ట్రోక్స్ అనేవి ఆల్ కలర్స్ అనేవి వాడడం జరిగిందనమాట ఈ పికాక్ అనేది ఈ వీడియో కావాలంటే చివరిలో వీడియో ఉంది ఈ పికాక్ వీడియో అనేది కంపల్సరీగా చూడండి ఇది ఎలా కుట్టాలో కూడా మీకు తెలుస్తుంది దాంతోపాటు ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎలా అనేది చేశాం పెయింటింగు అసలు ఏంటి దీని వివరాలు మొత్తం తెలుసుకుందాం ఫస్ట్ నుంచి ప్రతిదీ కూడా ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకుందాం దానికన్నా ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఇది మేము ఫ్రేమ్గా కుట్టించామన్నమాట అంటే పూర్తిగా ఇది పెయింటింగ్ మగ్గం వరకు అయిపోవంగానే మేము ఒక ఫ్రేమ్ ఆ దాంట్లో ఫిట్ చేయించాం చూసారా ఇది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది ఇది ఫోటో ఫ్రేమ్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది డియర్ ఫ్రెండ్స్ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందా ముందు అవుట్లైన్ అనేది ఫినిషింగ్గా కుట్టేద్దాం అంటే అవుట్లైన్తోనే ఈ వర్క్ అనేది ముడిపడి ఉందనమాట అంటే ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి కుట్టిన తర్వాతే ఇక నెక్స్ట్ వర్క్ అనేది మీకు చూపిస్తాం అనమాట వన్ బై వన్ చూడండి ఇదంతా అవుట్లైన్ కుట్టిన తర్వాత ఆ తర్వాత బీట్స్ అనేవి ఖచ్చితంగా ఒక లైన్ అనేది వేయాలి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో మీకు చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇలా అనేది బీట్స్ అనేది అవుట్ లైన్ కుట్టేసిన తర్వాత లోపల నుంచి నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందంటే జాగ్రత్తగా చూడండి ఫైనల్గా మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది బీట్స్ అనేవి నీట్గా ఒక్కొక్కటి వేస్తే ఇంకా ఫినిషింగ్ వచ్చింది కాదు రెండు రెండు కావాలంటే స్టిచ్ కూడా చేసేవచ్చు లాంగ్ అయితే ఇలా కంప్లీట్ చేసేయండి చూడండి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయాయి బీట్స్ అనేవి ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను స్టార్టింగ్ అనేది జాగ్రత్తగా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూడండి వర్క్ అనేది ఎంతవరకు ఎలా ఉండిద్దో మీరు చూస్తారు కానీ చూడండి ఇక్కడ అనేది ముడి వేయకుండా డైరెక్ట్గా ఇటు వచ్చేయండి వచ్చేసి స్ట్రైట్గా ఇలా వచ్చి నీట్గా ఇలా అనేది ఇక్కడ నుంచి మూడు మూడు లోడింగ్స్ నుంచి మొదలుపెట్టి ప్రారంభించి ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇలా చూడండి ఇలా మూడు 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 లోడింగ్స్ నాలుగు నాలుగు వచ్చినా నాలుగు నాలుగు కూడా యూజ్ చేయండి చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది నాలుగు నాలుగు వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది కట్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేలు రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఒక రెండు ముక్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఐడియా ఫ్రెండ్స్ వర్క్ అయ్యే లోపల జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఆపేయండి ఆపేసి మళ్ళీ వెనక్కి రండి వచ్చి ఇక్కడికి మళ్ళీ ఇంకోటి అనేది మొదలు పెట్టండి ఇలా ఇలా మూడుతో మొదలుపెట్టి ఇంకా నాలుగు అనేది వేసుకోవాలి నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి నాలుగు నాలుగు అనేవి వస్తాయి అన్నమాట అంటే కొంచెం మూడు 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 రెండు సార్లు వేసి మూడో నుంచి ఇలా నాలుగు అనేది వేసేస్తే ఫైనల్గా ఇక్కడ చూడండి నాలుగు అనేది ఫైనల్గా ఇలా వేసేయండి వేసేసి ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ముడి వేస్తారు కదా వేసేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి పెట్టంగానే ఇక్కడ నుంచి నాలుగు నాలుగు అనేవి ఐదు ఐదు వచ్చినా కూడా వేసేయాల్సిందే ఇక్కడ నుంచి ఎందుకంటే పెరిగిద్ది ఏదైతే ఆ గ్యాప్ అనేది రాకూడదంటే ఖచ్చితంగా ఐదు ఐదు కూడా వేయాల్సి వస్తుంది ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ వరకులో అటువైపు కూడా చూపిస్తాను చూడండి చూడండి ప్రతిదీ కూడా ఏం చేయాలంటే ఇలా అనేది ఈ లోడింగ్ వేసేటప్పటికి ఇక్కడ ఆ ఐదో ఐదు అనేది ఇలా ఇటువైపు నుంచి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ లోడింగ్ అనేది గ్యాప్ రాకూడదంటే ఐదు కూడా వస్తాయి కొన్ని అయితే ఆరు కూడా వచ్చేస్తాయి అయినప్పటికి కూడా మీరు ఈ లోడింగ్ అనేది నీట్గా ఇటు నుంచి అటు అనేది చక్కగా వేసేయండి వేసేస్తే అది స్టాండర్డ్గా అటుపక్క ఎలా వచ్చిందో సేమ్ అనేది కూడా ఇటుపక్క కూడా అలాగే వస్తుంది చూడండి చూడండి ముందు ఏంటంటే జర్దోసి అనేది ముక్కలు కట్ చేసుకుని నీట్గా ముందు అవుట్లైన్ అనేది తిప్పేయండి తిప్పేసిన తర్వాత షేపులు అనేవి దగ్గర దగ్గర అవుట్లైన్ వేసి నీట్గా ఆ షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్లుగా ఆ రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏమొచ్చిందో మేము చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి చూడండి ఇలా నీట్గా ఏంటంటే దీని మధ్యలో నుంచి ఒక లోడింగ్ అనేది ఇలా వేసుకోండి ఇది అవుట్ లైన్ అనేది కంపల్సరీ వేయాలి మధ్యలో ఒక సగం దాకా చూడండి లైన్ అనేది వేసిన తర్వాత లోడింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇలా ఈ రెండు లోడింగ్స్ వేసి ఇలా నీట్గా ఇక్కడ నుంచి పెరుగుతాయి అనమాట మూడు మూడు నాలుగు నాలుగు కూడా వెళ్తాయి కానీ ఎక్కడ మీరు ఇది చేయకుండా ఆ టైట్ అనేది టైట్లో టైట్ అంటే గ్యాప్ అనేది రాకుండా మీరు దాంట్లోకి అవుట్లె కుట్టు అనేది వేసేసి ఇది కంపల్సరీగా ఇది నింపుకుంటూ వెళ్ళండి ఇలా అనేది నీట్గా ఈ లోడింగ్ అనేది ఇలా వేసిన తర్వాత చూడండి జాగ్రత్తగా ఒకటి రెండు అనేది కుట్టేసి ఇలాగే మీరు స్టిచ్ అనేది ఈ లోడింగ్ అనేది లోపలికి ఇలా వేసుకుంటూ వెళ్ళండి జర్దోసి మీద మాకండి దానివల్ల జర్దోసి అనేది ప్రాబ్లం అయిపోతుంది ఖచ్చితంగా ఈ లోడింగ్ అనేది చేసేసిన తర్వాత ఫైనల్గా ఏం వచ్చిద్దో మీకు ఈ వర్క్ అంతా చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత నీట్గా దీని లోపలికి స్టిచ్ అనేది చూడండి నెక్స్ట్ చూడండి ఇలా అనేది మీకు కరెక్ట్గా రావాలి ఇది ఈ లోడింగే మీకు ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇలా అనేది ప్రతిదీ కూడా నాలుగు వస్తాయో ఐదు వస్తాయో మీరు చూసుకోండి ఇలా ఇలా చూసుకుని దాంట్లోకి నీట్గా వేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే పించాలు ఉన్నాయో చూసారా ఆ పించాల్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇలా అనేది టూ లైన్స్ అనేవి అవుట్ లైన్ అనేది కుట్టాలి ఎలా అంటే ఇప్పుడు నేను ఒక అవుట్ లైన్ అనేది ఒక కలర్తో కుట్టున్నాను కానీ ఆ కలర్ అనేది ఆపోజిట్ రావాలి వేరే కలర్ అనేది రావాలి ఆపోజిట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది కుట్టాను అనమాట కుట్టంగానే ఏం చేస్తాను నెక్స్ట్ అనేది ఇలా ఒక కలర్ అనేది అయిపోయింది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది చూసారా అవంతా ఏం చేయాలంటే నెక్స్ట్ అనేది ఇలా ఇక్కడ రెండు లైన్స్ అనేవి వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఒక కలర్ అనేది ఎంచుకోవాలి ఎంచుకుని కంపల్సరీ ఆ అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత రెండు రెండు ఆ నెక్స్ట్ ఏంటో మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఇవన్నీ అవుట్లైన్లు కుట్టేసిన తర్వాత అటు ఇటు పంచేసి వేసిన తర్వాత టూ కలర్స్ కంపల్సరీగా మధ్యలో ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడనేవి బీట్స్ అనేవి వేసుకోవాలి లోడింగ్ బీట్స్ అనమాట అంటే లోడింగ్ అంటే ఎలా లోడింగ్ అనుకుంటున్నారు ఏదైనా హైట్ అనేది వేసి వేయడం కాదు ఇది ఇది డైరెక్ట్ లోడింగ్ అనమాట ఎలా అంటే క్రాస్ లోడింగ్ అనేది వేయాలి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలా అనేది నీట్గా మీరు ఐదు ఐదు వస్తే ఐదు ఐదు మూడు మూడు వస్తే మూడు మూడు మీరు వేసే ఏదైతే పికాక్ ఉంది చూసారా ఆ సైజ్ బట్టి మధ్యలో అంతవరకు జస్ట్ ఆ లోడింగ్ అనేది రావాలి వస్తే ఫైనల్గా చూడండి ఎలా అనేది వర్క్ అనేది అయిపోయిందో ఇక్కడ ముడి వేయంగానే ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది కూడా సేమ్ అనేది ఆ లోడింగ్ అనేది క్రాస్ క్రాస్ అనేది మూడు మూడు చప్పున ఇలా వేసి నీట్గా మధ్యలో వచ్చేటప్పుడు ఇది నాలుగు అవుతుంది ఇలా అనేది కంపల్సరీగా మీరు ఈ లోడింగ్ అనేది మూడు మూడు వేసిన తర్వాత ఈ నాలుగోది అనేది ఈ నాలుగు అనేది వచ్చేటట్లుగా ఈ మధ్యలోకి వేసేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మూడు అనేది కంటిన్యూ అయిపోతుంది ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది ప్రతీది కూడా కంప్లీట్ అయిపోవాలి అయిపోగానే నెక్స్ట్ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది కంప్లీట్గా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కంపల్సరీగా మీరు ప్రతి పికా పింఛం అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది ట్రెడ్ వర్క్ అనేది చేయాలి చేయకపోతే మీకు లుక్ అనేది ఉండదు వర్క్లో మెయిన్ లుక్ ఏంటంటే ట్రెడ్ వర్కే ఏదైతే మీరు ట్రెడ్ వర్క్ చేస్తున్నారో అది పెట్టిన తర్వాత నీట్గా ఏం చేయాలంటే ఒక పూస అనేది వైట్ పూస కానీ ఏదైనా ఒక పూస కానీ స్టాండర్డ్ పూస అనేది అలా ముందు ఒకటి పెట్టండి పెట్టంగానే ఇది కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది ఇలా వేసేయండి వేసే కానీ వర్క్ అనేది చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ చూడండి అన్నీ నేను అలాగే వేసేస్తాను మీకు చూపిస్తాను వర్క్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ చూడండి ఫైనల్గా ఏంటంటే వైట్ వైట్ ముత్యం అనేది ఎప్పుడు కలర్ పోదు ఇది ఈ స్టాండర్డ్ ఏదైతే వర్కులు అనమాట ఇవి ఆ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో బీట్స్ కూడా ఈ ఏదైతే ముత్యం ఉంది చూసారా ఇది కూడా స్టాండర్డే అంటే కలర్ అనేవి పోవు మంచి ముచ్చాలన్నమాట ఇది చూసారా ఇలా అనేది నీట్గా మీరు ప్రతీది కూడా పింఛం అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తున్నాను చూడండి కంపల్సరీగా ఈ వర్క్ అనేది ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు జర్దోసి సన్న లోడింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా అనేది మూడు జర్దోసి ముక్కలు అనేవి తీసుకుని నీట్గా లోడింగ్ అనేది క్రాస్గా వేసి అవు చేసేయండి కంప్లీట్గా చూడండి ఇప్పుడు ఏంటంటే పైన అనేది ఏదైతే ఉన్నాయో చూసారా ఈకలు అనేవి పైన ఈ కంపల్సరీగా ఇవి బీట్స్ అనేది వైట్ పూస తీసుకోండి ముందుకి ఇప్పుడు చూడండి ఇలా అనేది ఈ చివరిగా ఇలా అనేది కంపల్సరీగా బీట్స్ వైట్ ముత్యం అనేది పెట్టి ముడి వేసేయండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూసారా ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా మీరు కన్నుకి ఒక రౌండ్ అనేది ఇలా తిప్పేయండి తిప్పేసిన తర్వాత నీట్గా ఆ నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఇలా అనేది ఇటు ఇటు స్టిచ్ అనేది వేసేయండి పెట్టేసిన తర్వాత నీట్గా ఇలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక లోడింగ్ అనేది వేయాలి ఒక లోడింగ్ అనేది కన్ఫామ్గా నీట్గా వేయాలి ఇలా ఇలా హైట్ అనేది లేపి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇటు నుంచి ఇటు రెండు ఇట్ రెండు ఇలా అనేది హైట్ అనేది కంపల్సరీగా ట్రెడ్ వర్కే రావాలి చూసారు కదా మొత్తం అనేది ఇలాగే అటు రెండు ఇటు రెండు చేసేస్తున్నాను కంప్లీట్గా చూడండి చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది కంపల్సరీగా వేరే అవుట్లైన్ వేయాలి కలర్ అనేది రెండో కలర్ ఏదైతే ఉందో మీ దగ్గర ఆ కలర్ అనేది వేయాలన్నమాట కంపల్సరీగా అదే లుక్ అనేది చేస్తుంది పూర్తిగా అవ్వంగానే మీకు అర్థమైపోతుంది అనమాట వర్క్ అనేది అంత కంప్లీట్గా వచ్చిందనేది చూసారా ఇప్పుడు అనేది చూడండి నీట్గా ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత కొంచెం రివర్స్ వచ్చేయండి ఇక్కడ రెండు జరీలు అనేవి కలిసిపోయి ఉన్నాయి వచ్చిన తర్వాత కొంచెం ఇలా వచ్చి నీట్గా ఏదైతే షేప్ ఉందో నీట్గా ఇలా తిప్పి అది ప్రశాంతంగా అవుట్లైన్ అనేది ఈజీగా మీరు వేసేస్తే ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీరు పర్ఫెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది లగ్జరీ పికాక్ అనమాట ఇది చక్కగా ఎన్నో రకాలుగా పికాక్స్ అనేవి చేయవచ్చు కానీ ఇది బీట్స్తో మెయిన్ అనేది హైలైట్ చేయడం జరిగింది దాంతోపాటు ట్రెడ్ వర్క్ అనేది రెండవ స్థానం మీద వచ్చినప్పటికీ మూడోది ఏంటంటే జర్దోసి కూడా ఒక లైట్ని అనేది లైట్గా టచ్ చేయడం జరిగింది ఓకేనా ఈ వర్క్ అంతా ఎలా ఉందో చూశారు కదా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇలా మీరు పూర్తిగా నేర్చుకోవడానికి ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా ప్రతి వివరాలు కూడా మీరు మా నంబర్లకి కాల్ చేసి పూర్తి వివరాలు వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ